మరి ఇప్పుడు సుస్మిత మనందరి కోసం ఫస్ట్ ఐటమ్ చేయబోతుంది. సుస్మిత, ఏ ఐటమ్ చేస్తున్నావు? చింత తొక్కు మిడుస. చింత తొక్కు మిడుసికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ తొక్కు, పెరుగు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె. చింత తొక్కు మిడుసు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనకి సుస్మిత తయారు చేసి చూపిస్తుంది. చూద్దాం సుస్మిత. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని చింతతొక్కు ఒక కప్. అంటే చింతకాయ, పచ్చి చింతకాయల, చింతకాయలు, ఉప్పు, ఇంగువ వేసి దంచి పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది అన్ని కాలంలో ఉండదు కాబట్టి ఆ కాలంలో వచ్చినప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓహో, చాలా విషయాలు తెలుసు సుస్మితకైతే. సో చింతకాయలు అన్ని సీజన్స్ లో ఉండవు కాబట్టి చింతకాయలు ఉన్నప్పుడు దాన్ని తీసుకొని దానిలో ఇంగువ, ఉప్పు, పసుపు వేసి ఇలా ఓకే దంచి ఇలా స్టోర్ చేసుకోవాలంట. పెరుగు బాగా కలుపుకోవాలి. ఓకే, మరి ఒక కప్పు పెరుగు వేసావు కదా, అంతేనా? ఒక కప్పేనా? ఇంకా రెండు కప్పులు పెరుగు వేయాలి. ఇంకా రెండు కప్పులు వేయాలా? ఒక కప్పు చింత తొక్కుకి మూడు కప్పుల పెరుగు. సో మొత్తం మూడు కప్పులు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలి? ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండలు పెట్టాలి. ఓకే, బాండలు పెట్టి నూనె వేయాలి. నూనె వేసుకోవాలి. తర్వాత పోపు సామాన్లు. మొత్తం దీనిలో పోపు సామాన్లు అన్ని వేసుకున్నాం, కరివేపాకుతో సహా వేసేసిన తను. మిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలా? పచ్చిమిర్చి. నెక్స్ట్ ఏం వేయాలి? ఇది వేగింది కదా కొంచెం. ఆనియన్స్, అప్పడమేనా? ఇది అయిపోయింది కదా, వేగింది. మరి ఆనియన్స్ వేగాయి, తర్వాత ఏం చేయాలి దీన్ని? దీన్ని ఆ బౌల్లో పచ్చడిలో వేయాలి. దాన్ని వేయాలా? కొంచెం పసుపు, తగినంత ఉప్పు, ఇంగువ కొంచెం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సో దీనిలో అంటే డైరెక్ట్ మనం దానిలోనే వేస్తాం, చింత తొక్కును అలాగే పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో వేసిన పోపును వేసేసి ఉప్పు, పసుపు, ఇంగువ వేసుకున్నాం. ఇంకా అయిపోయినట్టేనా? సర్వింగ్ బౌల్, సర్వింగ్ బౌల్లో తీసుకోవాలా? దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. చింత తొక్కు మిడుసికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ తొక్కు, పెరుగు, పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె. చింత తొక్కు మిడుసు తయారు చేసే విధానం: ముందుగా ఒక పెద్ద బౌల్లో పచ్చి చింతకాయ తొక్కును వేసుకొని మూడు కప్పుల పెరుగు వేసి చిక్కగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం ప్యాన్లో నూనె వేడి చేసి పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించి ముందుగా పెరుగు కలిపిన చింతతొక్కు మిశ్రమంలో వేసి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కమ్మటి చింతతొక్కు మిడుసు రెడీ.